గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ ఊరిలో పెళ్ళి అంటే కుక్కలకంతా సందడి అన్నట్టుగా పుట్టలో పడుకున్న పాములన్నీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని, పిసిసి అధ్యక్షుడిగా నన్ను నిందించే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ప్రధానంగా నా అమెరికా పర్యటనలో థానా సభలో జరిగిన మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో వందలాది మంది అక్కడ తెలుగుకు సంబంధించిన సాంకేతిక నిపుణులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అక్కడున్న డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, విదేశాలలో నివసిస్తున్న తెలుగు వాళ్లకు ఉన్న అపోహలను నివృత్తి చేయడము, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించడం ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది ప్రముఖులతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను తానా సభలకు నిర్వాహకులు ఆహ్వానించడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి అక్కడ హాజరయ్యి ఆ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి చెప్పడమే కాకుండా ఆ సమావేశంలో పాల్గొన్న చాలామంది నిపుణుల యొక్క అనుమానాలను, ప్రశ్నలను నివృత్తి చేసే విధంగా, సమాధానాలు చెప్పే విధంగా అక్కడ కార్యక్రమం కొనసాగించింది. అందులో ఒక పాల్గొన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పదే పదే చంద్రశేఖరరావు గారిని విమర్శిస్తుంది, చంద్రశేఖరరావును టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి మీరు అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తారా, రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తారా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను, కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను గుర్తు చేస్తూ సాంకేతిక పరమైన అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేసినాము. అందులోకి వెళ్ళి తమకు అవసరమైనంత ఒక చిన్న అంశాన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద కట్ చేసి రాజకీయ ప్రయోజనానికి వినియోగించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. దీనికి ఐటీ శాఖ మంత్రి అతి తెలివితేటలు ప్రదర్శించి ఐటీ రంగంలో తనకు ఉన్న నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి నేను మాట్లాడిన దాన్ని రకరకాలుగా చిలువలు పలువలుగా చేసి ప్రజలకు అపోహలు కలిగించే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిండ్రు. ఏది ఏమైనా టీఆర్ఎస్ చిల్లర ప్రయత్నాల వల్ల మరొక్కసారి ఉచిత విద్యుత్తు మీద 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు చర్చకు అవకాశం వచ్చింది. ఈ చర్చను కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఉచిత విద్యుత్తు గురించి ఇప్పుడు చర్చ జరగడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో కష్టకాలంలో మోటార్లు కాలిపోతున్నప్పుడు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నప్పుడు, రైతుల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు, బేడీలు వేసి జైలుకు పంపిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 2004 ఎన్నికల కంటే ముందు రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత కరెంటును ఇవ్వడమే కాకుండా వ్యవసాయ రైతులకు ఉన్న విద్యుత్తు బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది మంది రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామని చెప్పి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. ఆనాడు సిఎల్పి నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలకు, ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ విధానాన్ని వివరించి అత్యధిక మెజారిటీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఉచిత కరెంటు ఇస్తామన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అనే మాట చెప్పినా,
ఆ మాటను తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలను ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాన్నే ప్రజలు విశ్వసించారు. దీనికంటే ముందు మీకు అందరికీ తెలుసు, చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిగా బషీర్బాగ్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి ఈ ప్రాంత రైతులను పొట్టన పెట్టుకున్నదే చంద్రశేఖరరావు. ఆనాటి ప్రభుత్వం భరితెగించి తుపాకీ తూటాలు పేల్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకమైన నాయకుడుగా హెచ్ఆర్సి తెలుగుదేశం పార్టీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్గా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. హెచ్ఆర్డీ చైర్మన్ అంటే ఆ పార్టీ యొక్క విధి విధానాలను పాలసీ డాక్యుమెంట్లు ఉచిత కరెంట్ ఒకవేళ కాంగ్రెస్ బాగ్ చౌరస్తలో కదం దొక్కితే AK-47 తుపాకీ తూటాలతోటి ఆనాటి రైతులను కాల్చి చంపిన ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామి చంద్రశేఖరరావు. అంటే ఉచిత కరెంటు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఉద్యమాలను చేపట్టి రైతుల మీద పెడుతున్న అక్రమ కేసులను రైతులను జైలుకు పంపిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కాల్చి చంపిన దానికి పునాదులు వేసిందే చంద్రశేఖరరావు. అలాంటి చంద్రశేఖరరావులను చాలామందిని కాంగ్రెస్ పార్టీ చూసి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తాం, రైతుల యొక్క విద్యుత్తు బకాయిలను మాఫీ చేస్తాం, రైతుల మీద పెట్టిన కేసులను అన్నిటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని చెప్పినాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఇక్కడే నా పక్కలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ షబీర్ గారు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి ఫైల్ మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుసేన్ గారు తీసుకొచ్చిన ఫైల్ మీద రాజశేఖర రెడ్డి గారు అక్రమ కేసులను విద్యుత్ బకాయిలను 7 గంటల ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెట్టడం ద్వారా రైతులను ఆదుకోవాలంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 గంటలను కాస్త 9 గంటలకు పెంచి నాణ్యమైన విద్యుత్తును ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాదు, వ్యవసాయ పనిముట్ల నుంచి మొదలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ వరకు, ఎరువుల మీద సబ్సిడీ వరకు రైతులకు పెట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకున్న రుణాన్ని జాతీయ స్థాయిలో 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తులను కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా రైతును రాజును చెయ్యాలని, వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ విషయంలో, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నుంచి వ్యవసాయ పనిముట్ల వరకు సబ్సిడీలో స్ప్రింక్లర్స్ డ్రిప్ ఉచితంగా దళితులకు గిరిజనులకు ఇవ్వడమే కాకుండా 80% సబ్సిడీ 90% సబ్సిడీలో వ్యవసాయాన్ని లాభసాటిక చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈలోపు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. నేను ఆ వివరాల లోతుకెళ్ళలేదు, తెలుసుకోలేదు, మీకు తెలుసు. కానీ ఒక్క అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా. రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపకాలు జరుగుతాయి. తెలంగాణ జనాభా 42%, ఆంధ్రప్రదేశ్ జనాభా 58% ప్రాతిపదికన ఆస్తులను అప్పులను విభజించిండ్రు చట్ట ప్రకారము. అదేవిధంగా విద్యుత్కు ఈ విధానం వర్తించదు. విద్యుత్తు పంపిణీలో ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే కంపెనీలు ఉంటాయో, సంస్థలు ఉంటాయో, ఏ ప్రాంతాన్ని ఉన్నాయో ఆ ప్రాంతానికే ఇస్తారు. ఆ ప్రకారంగా జనాభా ప్రాతిపదికన విద్యుత్తు ఉత్పత్తి చేసే విద్యుత్తును
పంచే అవకాశం లేకపోవడం వల్ల ప్రాంతాల వారీగా పంచితే జనాభా ప్రాతిపదికన 42-58% ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం పంచితే 38% తెలంగాణ ప్రాంతంలో ఉండి 62% ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంది. సో రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 38% తెలంగాణకు రావాల్సి, ఒకవేళ 38% వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని చూపించినట్టుగా తెలంగాణ చీకట్లో మునిగిపోతుంది అన్న అంశాన్ని గుర్తించి మా పార్లమెంట్ సభ్యులు ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సురేష్ షెట్కర్ గారు, వివేక్ గారు, ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులందరూ సుఖేందర్ రెడ్డి గారితో సహా వెళ్ళి జయపాల్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయంలో ఒక అంశం దాగి ఉన్నది. ఈ ప్రకారంగా ఒకవేళ విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థల్ని పంచిపెడితే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయని జయపాల్ రెడ్డి గారి దగ్గరికి అందరూ వెళ్ళి చెప్తే, జయపాల్ రెడ్డి గారు ఉటావుటిన శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం మనం ఇచ్చి తెలంగాణకు విద్యుత్తు కోతలిగిన మనం ఇస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారు, అట్లా కాకుండా ఈ రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు వినియోగం ప్రాతిపదికన విద్యుత్తును పంచండి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని జయపాల్ రెడ్డి గారు ఒప్పించారు. అట్లా ఒప్పించడం వల్ల వినియోగ పద్ధతిలో తెలంగాణకు 53%, ఆంధ్రప్రదేశ్కు 47% పంపకాలు జరిగింది. అంటే 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 47% విద్యుత్ వస్తే 42% జనాభా ఉన్న తెలంగాణకు 53% విద్యుత్ వచ్చింది. ఎందుకంటే వినియోగం ప్రాతిపదికన, ఈ వినియోగం ఎందుకు తెలంగాణలో ఎక్కువ ఉందంటే తెలంగాణలో మెట్ట వ్యవసాయం బోర్ల ఆధారపడి, విద్యుత్తును బోర్ల వ్యవసాయం కాబట్టి అత్యధికంగా విద్యుత్తును తెలంగాణ ప్రాంతం వినియోగిస్తుంది. హైదరాబాదు మహానగరానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల అత్యధికంగా విద్యుత్ వినియోగం తెలంగాణలో ఉంది కాబట్టి 53% తెలంగాణ వినియోగిస్తున్నది ఉత్పత్తిలో. అందుకోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం కలిగిన తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, మన్మోహన్ సింగ్ గారు, జయపాల్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు తెలంగాణకు 53% విద్యుత్తు కేటాయింపులు జరిగినాయి. అంటే విద్యుత్తు ఎంత కీలకమో, రైతులకు ఉచిత కరెంటు ఎంత అవసరమో 20 సంవత్సరాల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే పనిని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేమందరం చేయడం జరిగింది.